గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు డిప్యూటేషన్లు రద్దు. బయోమెట్రిక్ హాజరు ఆధారంగా వేతనాలు. గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల పనితీరు పట్ల ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. డిప్యూటేషన్లు పూర్తిగా రద్దు చేశారు. బయోమెట్రిక్ హాజరు ఆధారంగా వేతనాలు చెల్లించనున్నారు. రోజు సాయంత్రం ప్రజల నుంచి వినతులు స్వీకరించే కార్యక్రమానికి ఉద్యోగులంతా విధిగా హాజరు కావాల్సి ఉంటుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. వ్యవసాయ పశుసంవర్ధక సంక్షేమ శాఖల్లో పోలీస్ స్టేషన్లలో డిప్యూటేషన్లపై సేవలు అందిస్తున్న ఉద్యోగులంతా ఇక నుంచి గ్రామ వార్డు సచివాలయాల్లోనే పనిచేయాలి. ఉదయం కార్యాలయానికి వచ్చినప్పుడు తిరిగి సాయంత్రం వెళ్ళేటప్పుడు బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి. జూలై 1 నుంచి ఈ విధానం అమల్లోకి వచ్చిన పలు జిల్లాల్లో బయోమెట్రిక్ హాజరు నుంచి 50 నుంచి 60% ఉండడంపై సీఎం కార్యాలయం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సోమవారం నుంచి ఇది 90% పైగా ఉండాల్సిందేనని కలెక్టర్లకు సూచించారు. అంతకంటే హాజరు తక్కువగా ఉంటే ఎంపీడీఓలను బాధ్యులను చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి మరో సలహాదారు, నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖల సలహాదారుగా చెల్ల. రాష్ట్ర ప్రభుత్వానికి మరో సలహాదారు నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖల సలహాదారుగా చెల్ల మన్సూన్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు జీవో జారీ చేశారు. అమెరికాలో కొంతకాలం ఉండి తిరిగి వచ్చిన ఆయన వైసీపీలో ఐటీ విభాగం కన్వీనర్గా ఉన్నారు. పార్టీ అధికారంలోకి రాగానే ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్గా నియమితులయ్యారు. ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్పై నిర్ణయం తీసుకోవాలి. ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్ అమలుపై ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఏపీ ఎస్సీఎస్టీ ఉపాధ్యాయ సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు సామల సింహాచలం విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఒక ప్రకటనలో విద్యాశాఖలో కీలక పర్యవేక్షక పోస్టు అయిన ఎంబీఓ డిప్యూటీ ఈవో పోస్టులు అధిక సంఖ్యలో ఖాళీగా ఉండడం వల్ల విద్యారంగానికి నష్టం జరుగుతుందన్నారు. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్లకు జేఎల్ పదోన్నతులకు ఆటంకంగా ఉన్న జీవో నెంబర్ 223ను రద్దు చేసి పదోన్నతులు కల్పించాలన్నారు. సర్వీస్ రూల్స్తో ఉపాధ్యాయుల పదోన్నతులు ముడిపడి ఉన్నందున ఉపాధ్యాయులను ప్రమోషన్లు రాక సీనియర్ టీచర్లకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు గెజిటెడ్ ర్యాంకులో పదోన్నతులు పొంది సంతోషంగా రిటైర్డ్ అవుతుంటే విద్యాశాఖలో మాత్రం 23 ఒకే కేడర్లో పనిచేసిన సీనియర్ ఉపాధ్యాయులు కూడా ప్రమోషన్ రాకుండా రిటైర్ అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీచర్ల సర్వీస్ రూల్ సమస్యపై ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతతో పరిష్కరించి ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని సామల విజ్ఞప్తి చేశారు. ఆప్కోస్ డేటా ఎంట్రీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి. కేజీహెచ్ సూపరింటెండెంట్కి వినతి అందించిన అసోసియేషన్ సభ్యులు. రెగ్యులర్ సాధన కోసం కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగుల ఉద్యమం ఉధృతం. నేడు కాకినాడలో డిహెచ్ఎంఓ కార్యాలయం వద్ద నిరసనలు. సుప్రీంకోర్టు నిర్దేశించిన విధి విధానాలతో అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని వినతి. టీచర్ల బదిలీల షెడ్యూల్ ఇవ్వాలి టీపీయుఎస్. ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతుల షెడ్యూల్ వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కానుగంటి హనుమంతరావు డిమాండ్ చేశారు. ఆదివారం వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రం హన్మకొండలోని వాగ్దేవి డిగ్రీ కళాశాలలో టీపీయుఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హనుమంతరావు హాజరై మాట్లాడారు. ఉద్యోగులెందరూ, 7 స్పష్టత కరువు. బీస్వాల్ కమిటీ ప్రకారం 378,000 మంది. అసెంబ్లీలో సీఎం ప్రకటించింది 9,17,797 మంది. ప్రస్తుత లెక్కల్లోనే తేడాలున్న అధికారులు. వివరాల సేకరణకు ప్రత్యేక నోడల్ వ్యవస్థ. జిల్లాలకు శాఖల వారీగా ప్రత్యేక బృందాలు. మొదటికొచ్చిన గణాంకాల సేకరణ ప్రక్రియ. ఈసారి కూడా రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు పెన్షన్లకు వేతన సవరణ చేస్తున్నాం. ప్రస్తుత యంత్రాంగంలో భాగమైనవి చేస్తున్న ఇతర కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, హోంగార్డులు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, సెల్ఫ్ ఉద్యోగులు, విద్యా వాలంటీర్లు, కేజీబీవీ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు, విఆర్ఏలు, బీఏఓలు, గ్రాంటిన్ ఎయిడెడ్ వర్క్ చార్టెడ్ డైలీ వేజ్ తదితర మొత్తం 917,797 మంది ఉద్యోగులకు వేతనాల పెంపుదల వర్తింపజేస్తున్నామని అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం జరిగింది. రాష్ట్రంలో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారనే లెక్క 7 తేలడం లేదు. మార్చిలో ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన లెక్కకు బీస్వాల్ కమిటీ ఇచ్చిన నివేదికకు భారీ తేడా ఉంది.
దీనితోడు ఇటీవల ఆర్థిక శాఖ ఉద్యోగ ఖాళీల లెక్కలు మరింత గందరగోళంలో పడేసింది. కేవలం 56,000 ఖాళీలున్నాయని పేర్కొంది. కేబినెట్ భేటీ సందర్భంగా శాఖల వారి జాబితాలను, మొత్తం పోస్టులు, ఖాళీల సంఖ్యను వివరించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో విధులు నిర్వహించే ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ట్రాఫిక్ నియమాలను పాటించాలని, ద్విచక్ర వాహనంపై వచ్చేవారు హెల్మెట్ ధరించి విధులకు హాజరు కావాలని కలెక్టర్ ముష్రఫ్ అలీ ఆదివారం ఓ ప్రకటనలో కోరారు. ఈ సందర్భంగా ఉద్యోగులు హెల్మెట్ ధరించి రోడ్డు ప్రమాదాల నుంచి రక్షణ పొందాలని, ప్రజలకు అవగాహన కల్పించి వారవుతారని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి శాఖలో ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి కింది స్థాయి సిబ్బంది, ద్విచక్ర వాహనం ఉన్నవారు విధిగా హెల్మెట్ ధరించి విధులకు వచ్చే విధంగా చూడాలని, ప్రభుత్వ ఉద్యోగులు ఈ నియమాలను పాటించి ప్రజలకు జవాబుదారులుగా ఉండాలన్నారు. పంచాయతీరాజ్ శాఖలో ఖాళీ పోస్టుల వివరాలను వెంటనే ఇవ్వండి, అధికారులను ఆదేశించిన మంత్రి ఎర్రవెల్లి. 13వ రోజుకు చేరిన అవుట్సోర్సింగ్ స్టాఫ్ నర్సుల ధర్నా. వినూత్నంగా కళ్ళకు గంతలు కట్టుకుని అంబేద్కర్ విగ్రహం ఎదుట ఆందోళన. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వినతిపత్రం సమర్పించిన ఏఐటీయూసీ. నేడు విద్యుత్ ఉద్యోగుల నిరసనలు. విద్యుత్ రంగ ప్రైవేటీకరణ దిశగా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా జాతీయ విద్యుత్ ఉద్యోగుల ఇంజనీర్లు సమన్వయ కమిటీ నిరసనకు పిలుపునిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు సోమవారం నిరసన చేపట్టినట్లు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో విద్యుత్ సవరణ బిల్లు 2021ను ప్రవేశపెట్టాలని యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. సోమవారం ఉదయం 11 గంటలకు మింట్ కాంపౌండ్లో భారీ నిరసన సభ నిర్వహించినట్లు తెలిపింది. అన్ని జిల్లా కార్యాలయాలు, విద్యుత్ ప్లాంట్ వద్ద నిరసన కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొంది. పంచాయతీ సెక్రటరీల ప్రొబేషన్ పెంచొద్దు, టీజేపీఎస్ఏ ప్రెసిడెంట్ వెంకట్. జూనియర్ పంచాయతీ సెక్రటరీల ప్రొబేషన్ టైంను 2 ఏళ్ల నుంచి 3 ఏళ్లకు పెంచొద్దని తెలంగాణ జూనియర్ పంచాయతీ కార్యదర్శి అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకట్ ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే జేపీఎస్ల ప్రొబేషన్ టైం 2 ఏళ్లు కంప్లీట్ అయిందని, వారిని గ్రూప్ 3 కేటగిరీస్ ఎంప్లాయీస్గా గుర్తించి పే స్కేల్ వర్తింపజేసేలా జీవో రిలీజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టీజేఏసీ స్టేట్ కమిటీ స్టీరింగ్లో వెంకట్ మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో జేపీఎస్ పోస్టులు లేవని, 2018 గ్రూప్ 4 క్యాడర్ను తగ్గించి ప్రభుత్వం కొత్తగా జేపీఎస్ పోస్టును సృష్టించిందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 3 ఏళ్ల ప్రొబేషన్ ఖరారు చేశారని ఆయన గుర్తు చేశారు. 2 ఏళ్ల నుంచి 4 ఏళ్లకు ప్రొబేషన్ టైంను పొడిగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని, ఈ నిర్ణయం తీసుకోవద్దని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికీ 4 సార్లు అమలైన పల్లె ప్రగతిలో జేపీఎస్ రోజుకు 12 గంటల పాటు పనిచేశారని వెంకట్ తెలిపారు. పీఆర్సీ ప్రకారం శాలరీస్ ఇవ్వాలి, పెంచిన పీఆర్సీకి అనుగుణంగా టీచర్లకు శాలరీస్ ఇవ్వాలని యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం సంగారెడ్డిలోని కేవల్ కిషన్ భవన్లో జరిగిన మీటింగ్లో ఆయన మాట్లాడారు. కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న కేజీబీవీ టీచర్లకు, రెసిడెన్షియల్లో పనిచేస్తున్న టీచర్లకు పీఆర్సీలో మినిమం బేసిక్ పే వర్తింపజేయాలని కోరారు. 6 ఏళ్లుగా ఆగిపోయిన టీచర్ల ప్రమోషన్లు చేపట్టాలన్నారు. సమావేశంలో రాష్ట్ర కమిటీ మెంబర్లు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కాకీలు కంట్రోల్ తప్పుతున్నారు, వివాదాల్లో చిక్కుకుంటున్న ఎస్ఐలు. ల్యాండ్ సెటిల్మెంట్స్, ఇసుక మాఫియాలో డైరెక్ట్గా ఇన్వాల్వ్. మర్డర్ కేసులను తారుమారు చేసేందుకు వెనుకాడని పోలీసులు. 4 జిల్లాలో 7 నెలల్లో 8 మందిపై వేటు, 1 సస్పెండ్. 7 వీఆర్కు పొలిటికల్ ఒత్తిళ్లతో రచ్చకెక్కుతున్న కాకీల పరువు. సింగరేణి సొమ్ము సర్కారుకు, రెవెన్యూ పోలీస్ ఆఫీసర్లకు రెంట్ చెల్లింపు. ఒక్కో వెహికల్కు నెలకు 30,000 నుంచి 40,000 రూపాయలు. కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, ఆర్డీఓలకే నెలకు 110,000 రూపాయలు. కారు లేకున్నా రెంట్ జేబులో వేసుకుంటున్న పలువురు ఆఫీసర్లు. సింగరేణి వ్యాప్తంగా లక్షల్లో ఖర్చు.